శ్రీదత్త శరణం మమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వత్యయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ దత్తపురాణం తృతీయ భాగం వేదాంత శాస్త్రం సదాచారం విష్ణుదత్తుడు సహ్యాద్రి సమీపంలో మాతాపురం అనే గ్రామం ఉన్నది అది చాలా ప్రసిద్ధమైన నగరం ఆ నగరంలో విష్ణుదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతడు వేదశాస్త్ర పారంగతుడు మంచి నైష్ఠికుడు అతడి ధర్మపత్ని పేరు సుశీల పేరుకు తగ్గ పతివ్రత వీళ్ల ఇంటి ఆవరణలో ఒక రావి చెట్టు ఉంది దానిమీద ఒక భయంకర రాక్షసుడు నివాసముంటున్నాడు విష్ణుదత్తుడు రోజు నిత్య కర్మానుష్ఠానాలన్నీ పూర్తి చేసుకుని రోజు భోజనం చేసే ముందు భూతబలిని ఇంటి ఆవరణలో రావి చెట్టు క్రింద సమర్పిస్తూ ఉండేవాడు రోజు విష్ణుదత్తుడు వేసే భూతబలిని చెట్టుపై ఉన్న రాక్షసుడు కాకి రూపంలో వచ్చి తింటూ ఉండేవాడు రోజు విష్ణుదత్తుడు వేసే భూతబలి తింటున్నందువల్ల ఆ బ్రహ్మరాక్షసుల్లో తమోగుణం నశించి సాత్విక చింతన బయలుదేరింది ఒకరోజున ఆ రాక్షసుడికి ఒక మంచి బుద్ధి పుట్టింది ఎంతో కాలంగా తిండి పెడుతున్నాడు కదా ఇతడికి ఏదైనా ఉపకారం చేయాలనే తలంపుతో విష్ణుదత్తుడు ఎదుట ప్రసన్న రూపంతో ప్రత్యక్షమయ్యి ఇలా అన్నాడు విప్రవర్య విష్ణుదత్త రోజు నువ్వు పెడుతున్న అన్నం తింటున్నాను సంతృప్తి చెందాను నీకు ఏదైనా ప్రత్యుపకారం చేద్దామని అనిపించింది ఏదైనా చెయ్యగల సమర్థుణ్ణే కనుక ఏం ఉపకారం చేయమంటావో చెప్పు అన్నాడు విష్ణుదత్తుడు ధర్మపత్ని సుశీలతో ఆలోచించి రాక్షసోత్తమ చాలా కాలంగా మాకు తీరని కోరిక ఒకటి ఉండిపోయింది దత్తస్వామి ఈ పర్వత ప్రాంతంలోనే సంచరిస్తూ ఉంటారని వినటమే కాని ఎప్పుడు వారి దర్శనం కాలేదు దయచేసి వారిని ఒక్కసారి చూపించు అప్పుడా రాక్షసుడు చాలా మంచి కోరిక కోరావు తప్పకుండా చూపిస్తాను అయితే ఒక్క షరతు దత్తస్వామిని అల్లంత దూరం నుండి నీకు మూడు మార్లు చూపించే ప్రయత్నం చేస్తా ఆయన చిత్ర విచిత్ర రూపాల్లో సంచరిస్తూ ఉంటారు గుర్తించగలిగి పట్టుకోగలిగితే నీ అదృష్టం ఈ షరతుకు విష్ణుదత్తుడు అంగీకరించాడు అయితే సిద్ధంగా ఉండు స్వామివారు ఆ చుట్టుప్రక్కలలో తిరుగుతున్నప్పుడు హఠాత్తుగా రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు రా అన్నాడు పాపం విష్ణుదత్తుడు పడుతూ లేస్తూ వెళ్ళాడు మధ్య మాంసాలు విక్రయించే వీధిలో ఉన్మత్త వేషంలో ఒక వ్యక్తి కనిపించాడు తాగిన మత్తులో దుమ్ము పోయి పిచ్చివాని రూపంలో ఉన్న ఆ వ్యక్తిని చూపించి ఇతడే దత్తస్వామి వెళ్లి దర్శించు అని రాక్షసుడు వెళ్లిపోయాడు విష్ణుదత్తుడు నమ్మలేకపోయాడు ఇంత అనాచారుడా తన స్వామి అబ్బే ఈ రాక్షసుడు ఏదో ఆట ఇలా అన్నాడు అని అనుకున్నాడు ఇలా తనలో తాను తర్కించుకుంటూ ఉండగానే ఆ ఉన్మత్తుడు అలా అలా దూరమై అదృశ్యమైనాడు రాక్షసుడు తిరిగి వస్తూనే ఏమి మందమతివయ్యా విష్ణుదత్త నీకు ముందే చెప్పాను కదా స్వామి చిత్ర విచిత్ర రూపాల్లో తిరుగుతూ ఉంటాడని మరిచిపోయినట్లున్నావు గుర్తించలేకపోయావు లాంటి అవకాశాన్ని జారవిడుచుకున్నావు పోనీలే చింతించకు మరోసారి చూపిస్తాను అని ఊరడించి వెళ్లిపోయాడు మరొక రోజున మరింత హడావిడిగా వచ్చాడు రాక్షసుడు విష్ణుదత్త రా మహాదేవుడు ఇక్కడే దగ్గర్లో సంచరిస్తున్నాడు అన్నాడు విష్ణుదత్తుడు బయలుదేరాడు అది శ్మశానం శ్మశాన వాటికలో దుమ్ము కొట్టుకుని పోయి ఉన్న ఒక మనిషి కనిపించాడు అతడి చుట్టూ కుక్కలు గుమికూడి తిరుగుతూ ఉన్నాయి అతడి చేతిలో కపాలం ఉంది కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి ఎముకల్ని శరీరం నిండా ఆభరణాలుగా ధరించి ఉన్నాడు స్వామికి ఇది మరొక రూపం కాబోలనుకుని విష్ణుదత్తుడు దగ్గరికి చేరబోయాడు ఆ పెద్ద మనిషి కస్సుమన్నాడు అందుబాటులో ఉన్న పొడవాటి ఎముక ముక్కను తీసుకుని విష్ణుదత్తుణ్ణి కొట్టాడు విష్ణుదత్తుడు భయపడిపోయాడు కాళ్లల్లో వణుకు బయల్దేరింది కళ్ళు తిరిగాయి పడిపోబోయి నిలద్రొక్కున్నాడు బ్రతికుంటే బలుసాకు తిని బ్రతకొచ్చనుకుని వెనక్కి తిరిగి చూడకుండా పరుగు లంఘించాడు దూరం నుండి రాక్షసుడిదంతా చూస్తున్నాడు రాక్షసుడు అయ్యో ఈ వెర్రి బాపడు ఈసారి అవకాశం కూడా పోగొట్టుకున్నాడే దైవం అనుకూలించకపోతే దైవదర్శనం కాదు విష్ణుదత్తుడు సిగ్గుపడుతూ ఇంటికి చేరుకున్నాడు ఇంకొక రోజున ఆ రాక్షసుడు విష్ణుదత్తుణ్ణి పిలిచి నీకు దత్తస్వామిని మూడు మార్లు చూపిస్తానని చెప్పాను కదా ఇది చివరి ప్రయత్నం నాతో రా అని తీసుకెళ్లాడు సుశీలమ్మ కూడా భర్తకు బాగా ధైర్యం నూరిపోసింది ఏమైనా సరే ఈసారి విజయం సాధించి తీరాలి అని గట్టిగా చెప్పి పంపించింది తాను దృఢంగా సంకల్పించుకున్నాడు కూడా భయపడి వెనుతిరిగితే ఈ సృష్టిలో నాకన్నా దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు ఏమైనా ధైర్యం చేయవలసిందే స్వామి రూపం ఎంత భయంకరంగా ఉండని జుగుప్సాకరంగా ఉండని నన్ను తిట్టని కొట్టని ఈ మారు వదలను కాక వదలను అని ఆలోచించుకుంటూ రాక్షసుడి వెంట వెళ్లాడు గ్రామం దాటారు వెలివాడ చేరుకున్నారు అల్లంత దూరాన ఒక వికృతాకారుడు కనిపించాడు చచ్చిపోయిన గాడిద శరీరం నుండి మాంసం ముద్దలు పికిలించి కాకులకు గ్రద్దలకు కుక్కలకు నక్కలకు విందులు పంచుతున్నాడు బ్రాహ్మణోత్తమ అతడే దత్తుడు త్వరగా వెళ్ళు వెళ్ళి కాళ్ల మీద పడు అని మెల్లగా చెప్పి రాక్షసుడు చల్లగా జారుకున్నాడు విష్ణుదత్తుడు సర్వశక్తులు కూడగట్టుకున్నాడు ధైర్యం తెచ్చుకున్నాడు గబగబా వెళ్ళి ఆ వికృతాకారుడి కాళ్ల మీద పడ్డాడు రెండు పాదాలు రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు కళ్ళు మూసుకుని ఆయన ఎంత విధిలించినా వదలలేదు మాంసం ముద్దలతో వీపు మీద ఎంత బాధినా పట్టు సడలించలేదు తన శరీరంపై గాడిద మాంసం గుట్టలాగా పడింది అయినా అసహ్య కించుకోలేదు అలా పాదాలు పట్టుకుని సాష్టాంగపడ్డవాడు పడ్డట్టే ఉన్నాడు ఓరి మూఢుడా నన్ను ఏడుపించుకుని తింటావేమిరా నిన్ను చంపేస్తాను నీకసలు నాతో పని ఏంటి అని వికృతాకారుడు కర్ణ కఠోరంగా గద్దించాడు అయినా సరే తన పని సాధించుకోవాలనే పట్టుదలతో విష్ణుదత్తుడు పాదాలు వదలలేదు అప్పటికి స్వామి ప్రసన్నుడయ్యాడు వికృతాకారం వదిలేశాడు మృదువుగా శ్రావ్యంగా ఇలా అన్నాడు విష్ణుదత్త ఈ వికృతాకారుడితో నీకు పనేంటయ్యా నా కోసం మూడు మార్లు వచ్చావు అన్నాడు స్వరంలో వినిపించిన మార్ధవ్యం మాధుర్యం విష్ణుదత్తుణ్ణి పులకింపచేశాయి వీపు మీద మాంసం ముద్ద బరువు ఎవరో తీసేసినట్లయింది పట్టుకున్న కాళ్ళు నేల రమణీయంగా మారిపోయాయి విష్ణుదత్తుడు మెల్లగా కళ్ళు తెరిచాడు ఆ పాదాల మీద పట్టు పీతాంబరపు ఎర్రసు వెళ్లాడుతూ కనిపించింది నల్ల కలువలు లాంటి పాదపద్మాలు తన చేతుల్లో ఉన్నాయి ఆ పాదాలపై శిరస్సు ఆంచి గబగబా మూడు మార్లు కళ్ళకద్దుకున్నాడు లేచి నిలపడ్డాడు చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్న ముఖార విందంతో పర్ణశాల ముందు గున్నమావి చెట్టు నీడన తిన్నె మీద త్రిమూర్తి స్వరూపుడు దివ్యాభరణ దివ్యాంబరములు ధరించినవాడు దళదామ విరాజితుడు పుష్పమాలిక సమలంకృతుడు పారిజాత పరిమళాలు వెదజల్లుతూ దర్శనమిచ్చాడు కనుచూపు మేరలో ఎక్కడా వెలివాడలేదు మాంసపు ముద్దలు లేవు కంటికి ఇంపుగొల్పే పచ్చని ఆశ్రమ వాతావరణం పర్ణశాలలు కుటీరాలు అయి శాంతుడై ఎట్ట ఎదుట ఆసీనుడై ఉన్న దత్తస్వామికి మళ్లీ మళ్లీ దండ ప్రణామాలు చేసి ఆనంద పాష్పములతో యొగ్గి ఆనంద పాష్పములతో నిండిన కళ్లను తుడుచుకుని గద్గద స్వరంతో ఇలా పలికాడు మహేష ఈ తలంలో నేను ధన్యుణ్ణి నన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు యోగివంద్య పదారవిందుడవైన నీ దర్శన భాగ్యం కలిగింది అని మరొకసారి పాదాల మీద పడ్డాడు విష్ణుదత్త నాతో నీ పనేమిటో చెప్పావు కాదు అన్నాడు దత్తాత్రేయుడు అప్పటికి తేరుకున్న విష్ణుదత్తుడికి భార్య సుశీల చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి అడగవలసిందేదో స్ఫురించింది స్వామి ఈ రోజు మా తండ్రిగారి ఆబ్దికం తమరిని భోక్తగా నియంత్రించుకుంటాను తమరు తప్పకుండా రావాలి అన్నాడు విష్ణుదత్తుడి అభ్యర్థనను స్వామి అంగీకరించారు అలాగే తప్పక వస్తాను నువ్వు ముందు నడు కాసేపట్లో స్నానం సంధ్య ముగించుకుని నీ వెనుకనే నీ ఇంటికి వస్తాను నీ ప్రయత్నం సఫలమైంది కదా ఇక పద అన్నారు దత్తస్వామి విష్ణుదత్తుడు పరుగు పరుగున ఇంటికి చేరుకున్నాడు పట్టరాని ఆనందంతో ఊగురుస్తూ సుశీలమ్మకు జరిగిందంతా పూసగురుచ్చినట్లు వివరించాడు శ్రాద్ధవిధికి వంట సిద్ధం చెయ్యమన్నాడు ఆవిడ కూడా చాలా సంబరపడింది స్నానం చేసింది తడిగుడ్డలతో తద్దినపు వంటలో మునిగిపోయింది విష్ణుదత్తుడు స్నానం చేసి మిగతా సామాగ్రి అంతా సిద్ధం చేస్తున్నాడు సరిగ్గా వంట అయింది దత్తస్వామి గుమ్మంలో ప్రత్యక్షమైనాడు విష్ణుదత్తుడు భక్తి శ్రద్ధలతో ఎదురు వెళ్లి అర్ఘ్య పాద్యాలిచ్చి లోపలికి తీసుకొచ్చాడు మడిబట్టలు కట్టుకుని పీట మీద కూర్చుని సుశీల అరిటాకులందించింది సాధ్వి నా సహపంక్తికి మిగతా ఇద్దరూ ఏరి నా లాంటి వాళ్లు ఎవరిని పిలిచారు అని అంటూ కుశలమడుగుతున్నట్లుగా ప్రశ్నించాడు అప్పటి కానీ గుర్తురాలేదు ఇద్దరిని పిలవలేదని గాబరా పడకుండా గంభీరంగా సమాధానం చెప్పింది సుశీల దేవదేవ నీతో సమానుడైన భోక్త ఉన్నాడు వస్తున్నాడు అంటూ వంటింటిలోంచి పెరట్లోకి వచ్చింది ఆకాశంలో నడినెత్తిన సూర్యుడు తగతగలాడుతూ కనిపించాడు సుశీల సూర్యునికి నమస్కరించి సూర్యదేవ జగదేక బంధు సర్వాత్మక సర్వధీ సాక్షి నమో నమ రవిప్రభూ అచేతనమైన ఈ సమస్త విశ్వాన్ని నీ చేతులతో సచేతనం చేస్తున్నావు సర్వద్రష్టవు సర్వాత్మకుడవు పరాత్పరుడవు అయిన నిన్ను నేను ప్రత్యక్షంగా పిలవవలసిందేముంది మాయాశక్తి సంపన్నుడైన నువ్వు ఈ వివిధ వికార భూతజాలంలోకి అంతరాత్మగా ప్రవేశించి అంతరాలోచనలకు బహిశ్చేష్టలకు ఏకైక సాక్షిగా వెలుగొందుచున్నావు ఈ ప్రార్థనకు సంబరపడ్డాడు అంబర విహారి సౌమ్యుడై విప్రరూపంలో దర్శనమిచ్చాడు సాధ్వి ఏమి ఆజ్ఞ అన్నాడు ఆబ్దికంలో రెండవ భోక్తగా కూర్చోవాలి నాయన అంది సరే అన్నాడు లోపలికి వచ్చి విష్ణుదత్తుడి నుండి అర్ఘ్యపాద్యాదులు అందుకుని రెండో పీట మీద కూర్చున్నాడు అరిటాకు పరిచాడు విష్ణుదత్తుడు విశ్వదేవ విశ్వదేవస్థానంలో మేమిద్దరం కుదిరాం బాగుంది మరి పితృదేవస్థానంలో కూర్చోడానికి మాకు సాటి మనిషి ఏడి అని అడిగారు దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ స్వామి తొందరపడకండి ఇప్పుడే వస్తాను అంటూ సుశీల తమ నిరతాగ్నిశాలలోకి వెళ్ళింది ఇలవేల్పు అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది సర్వశుచి సర్వభక్షక లే మరో రూపం ధరించు త్వరగా రా శ్రాద్ధ భోక్తగా వచ్చి కూర్చున్న దత్తస్వామి నీకోసం చూస్తూ ఉన్నాడు తమకు సాటి వచ్చే మూడవవాడివి నువ్వేనని భావిస్తున్నాను సురోత్తమ సురవర్య వైశ్వానరా హవిర్భుజ అగ్ని ముఖావైదేవ అంటుంది వేదం దేవతలకు నీవు ముఖస్థానీయుడవు ధూమకేతు గృహపతి కర్మాధ్యక్ష నీకు ఇదే నమస్కరిస్తున్నాను అనుగ్రహించు ఆ పతివ్రత ఇలా ప్రార్థించేసరికి ఒకనొక అగ్నిగుండం నుండి ఒక అంశతో అగ్నిదేవుడు ఆవిర్భవించాడు మరొక అంశతో కుండంలోనే ఉన్నాడు వచ్చిన అగ్నిదేవునికి కూడా అర్ఘ్యపాద్యాదులు సమర్పించాడు విష్ణుదత్తుడు సరాసరి పీటమీదకెళ్ళి కూర్చున్నాడు అరిటాకు సిద్ధం చేశాడు విష్ణుదత్తుడు ఆ పాతివ్రత్య మహత్యాన్ని చూస్తున్న దత్తస్వామి ఆనందం పొందాడు సూర్యాగ్నులు దత్తదేవుడు ఆహూతులై ఆయా స్థానాల్లో కూర్చుంటే విష్ణుదత్తుడు పితృయజ్ఞాన్ని అపూర్వంగా నిర్వహించాడు ఇంతటి ఉత్తమ విప్రులు ఎవరికైనా ఎన్నడైనా దొరుకుతారా ముగ్గురు శ్రాద్ధ విధి నియమాలకు అనుగుణంగా భోక్తృత్వం నిలపి సంతుష్టులై తృప్తాస్మాహ అని ముక్తకంఠంతో పలికారు విష్ణుదత్తుడి పితృ పితామహ ప్రపితామహులకు ప్రాప్తి కలగాలని ఆశీర్వదించారు సుశీల విష్ణుదత్తులు సాష్టాంగపడ్డారు లేచి అంజలి ఘటించి శిరస్సు వంచి నిలబడ్డారు అప్పుడు ఆనందంతో భక్తి శ్రద్ధలతో విష్ణుదత్తుడు దత్తాత్రేయుణ్ణి స్థుతించాడు